हेलो फ्रेंड्स चूस्तुन्नारु बीबीआर एग्जाम टिप्स मन ग्रूप टू एक्सक्लूसिव गाइडेंस प्रोग्राम लो भागंगा एवी प्रामाणिक पुस्तकालु एवी मनकु उपयोगपड़ताई ग्रूप टू ने अचीव कावडानिकि दग्गर दारी अंशालु मनं चर्चिंचुकुंटुन्नाम अंदुलो भागंगा ग्रूप टू लो पेपर टू ने तीसुकुने मुंदु पेपर वन चेप्पाम आ वीडियोस कंप्लीट चेसाम अलागे पेपर टू वच्चाम पेपर टू लो एपी हिस्टरी अंड इंडियन पॉलिटिक्स संबंधी मन चर्चा अंदर एपी हिस्टर की संबंधी आलरे मैं वीडियो अड्डा चाल ह्यूज रेस्पॉन्स नैन ऊहिचले चाल मंद मित्र चाल मंद चला रेस्पॉन्ड मंजी ना प्रोत्साहर वाली नैन धन्यवाद नमी सब्सक्रैब् चुस्क अंदर धन्यवाद चुप्तना प्रति रचयत चाल हार्ड वर्को वालू ఎంత శ్రమ పడి ఎన్నో వందల వేల గంటలు కేటాయించి రాహోరాత్రులు శ్రమించి ఒక పుస్తకాన్ని రాస్తారు. మనం సింపుల్గా ఒక పుస్తకాన్ని తీసి ఇది బాగులేదనో లేదా ఇది అలా ఉందనో ఇలా ఉందనో చెప్పడం చాలా తప్పు అవుతుంది, బాధాకరం అది. నేను దానికి దూరం దగ్గరించి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళు గమనించండి. నేను చెప్పేది కేవలం మనం గ్రూప్ టూ వరకు మనకి ఈజీ వే ఏది అన్నది నేను చదువుకున్నాను కాబట్టి ఆ పుస్తకాల్లో మనకి హెల్ప్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మన సమయం వృధా కాకుండా మన శ్రమ వృధా కాకుండా మన ప్రయత్నం వృధా కాకుండా ఉండడానికి మాత్రమే మీకు ఒక హెల్ప్ నాకు చేత నేను సాయం చేయాలన్న ఆలోచనతో మాత్రమే ఈ వీడియో రూపొందించాను. ఇందులో ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఎవరిని కంచపరచాలని కాదు, ఎవరి సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రయత్నం అయితే కాదు ఇది. ఎవరి సామర్థ్యాన్ని అంచనా వేసే సామర్థ్యం నాకు అదే నా దగ్గర తెలియదు, అది గమనించండి. పుస్తకం ఒకటి ప్రామాణికత అనేది ఎలా మనం చూస్తామంటే బేసిక్స్ అలాగే సిలబస్ పరిధి అలాగే అర్థమయ్యే రీతి భాష. కొన్నిసార్లు మనకి ముఖ్యంగా కొన్ని పదాలు ముఖ్యంగా పాలిటిక్ వర్డ్స్ ఇండియన్ పాలిటిక్ వచ్చినప్పటికి చరవకు ఇంగ్లీషు తెలుగు రెండు ఉంటాయి. ముఖ్యంగా రిట్స్ ఉన్నాయి అనుకోండి, హెబియస్ కార్పస్, మాండమస్, కోవరంటో, షెర్షియోరస్ ఇలాంటి రిట్లు ఉన్నాయి అనుకుంటుంది. కొన్నిసార్లు తెలుగులో కూడా ఇస్తారు, ఆ తెలుగులో ఆ తెలుగు కరెక్ట్గా మనకు అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. అలాగే అధికారులు మన రాష్ట్రపతి అధికారానికి సంబంధించి వీటోస్ సంబంధించి కొన్ని పదాలు తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, అవి యాజిటిక్గా తెలుగులో రాసేస్తారు. ఏ మనకి ఏపీపీఎస్సి ప్రశ్న సార్లు కొన్నిసార్లు ఏముంటుందంటే ఇంగ్లీష్ని యాజిటిక్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయకుండా ఇంగ్లీష్ పదాలని యాజిటిక్గా తెలుగులో ఆ ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో రాసేసుకుంటారు. దానివల్ల తెలుగు మీడియం అభ్యర్థులు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఆన్సర్ని ట్రేస్ చేయలేరు. అందువల్ల ఇంగ్లీష్ని కాస్త అక్కడ రాసేటప్పుడు రచయితల్లో ఉన్నటువంటి బుక్స్లో ఒకవేళ లేకపోయినా మనం ఇంగ్లీష్ పదాలని ఆ తెలుగు పదానికి ఇంగ్లీష్ ఏమంటారు అన్నది ఆ పక్కన రాసుకొని చదవడం చాలా ఉపయుక్తం. గతంలో ఇలాంటి ఒక 4-5 బిట్స్ రావడం చాలామంది కోల్పోవడం, గ్రూప్ వన్ ఫిలిమ్స్ గతంలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ 2011 గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఇలాంటి సమస్య ఎదురయ్యి ఉద్యోగం చేసేసుకున్నటువంటి మా మిత్రులు కూడా ఎదురుముకున్నారు. అందువల్ల మనకి ఇంగ్లీష్ పదాలు కూడా చాలా అవసరం. తెలుగు మీడియం బుక్స్ చదివినా కొన్ని ఖచ్చితంగా ఇంగ్లీష్లోకి మనం ట్రాన్స్లేట్ చేసుకోవడం లేదా ఇంగ్లీష్ పదాలని అక్కడ రాసుకోవడం లాంటివి చేయడం లేకపోతే ఉంటే మాత్రం చాలా మంచిది, అలాంటిది ఉండాలి. అలాగే తప్పులు తక్కువ ఉండాలి ఆ పుస్తకంలో. అదేవిధంగా పేపర్ ప్రింటింగ్ మంచి పేపర్ అయి ఉండాలి. చాలా నాసిరకం పేపర్స్తో ఉన్నటువంటి పుస్తకాలు ఏంటంటే మనం ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి కష్టమవుతుంది. అందుకు తర్వాత ఏ పుస్తకమైనా సరే మనం నోట్స్ తయారు చేసుకోవాలి. నోట్స్ లేకుండా మనం ఎలా ఎంత ప్రామాణిక పుస్తకమైనా నోట్స్ లేకుండా మనం ఎగ్జామ్ ఇచ్చి అవ్వడం అనేది కష్టమవుతుంది. ఇది నా ఉపయోగం. అయితే నేను చేస్తున్నది కేవలం సర్వీస్ ప్రాతిపదికన చేస్తున్నాను. దీని నుంచి ఏంటంటే నేను ఆశించింది, మీ నుంచి ఆశించింది ఒకటే, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా మంచి కామెంట్ చేస్తే ప్రోత్సాహం వస్తుంది. మరిన్ని వీడియోస్ మీ కోసం చేసే సిద్ధంగా ఉంటాను. ముఖ్యంగా ఏంటంటే ఒకటి మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు, ఏ రచయితకి కూడా కన్నా మనం నేనైతే ఎక్కువ కాదు, వాళ్ళందరి ఆశీస్సులతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీరు నేను చెప్పే వీడియోస్లో కేవలం ఒక అండర్స్టాండింగ్ అవగాహన కోసం మాత్రమే అది గుర్తుపెట్టుకోండి. మీకు మనకు వీడియో పెడతాను వెంటనే. మీరు మన పార్ట్ టూ పాలిటీపై ఇండియన్ పాలిటీపై నేను చేసిన వీడియో చూడండి, విశ్లేషించండి, పూర్తిగా చూసి ఒక మంచి కామెంట్ పెట్టండి. ఓకే, ఒక పాలిటీ వర్క్ చూసుకుంటే మనకున్నవి ఏంటి? జనరల్గా అందరు చెప్తారు, చాలామంది మిత్రులు కానీ పెద్దలు కానీ చెప్తారు, లక్ష్మీకాంత్ బుక్ ఒకటి ఉంది తెలుగు మీడియం, అలాగే రమాదేవి గారి బుక్ ఉంది, అలాగే కృష్ణారెడ్డి గారి జీబీకే పబ్లికేషన్ ఉంది అని చెప్తారు. అయితే ఈ మూడు పుస్తకాలు మంచివి అంటే మంచివి, కానీ ఈ మూడు పుస్తకాలు ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ మనం చూద్దాం. లక్ష్మీకాంత్ సమగ్రంగా ఉన్న పుస్తకం, లక్ష్మీకాంత్ గారి పుస్తకం సమగ్రంగా ఉంది, కానీ ఇది ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం ట్రాన్స్లేట్ చేస్తున్నారు.
ఈ ట్రాన్స్లేట్ చేయడం వల్ల చాలా పొరపాట్లు దొరుకుతాయి. ట్రాన్స్లేషన్ జరిగిందంటే వాస్తవంగా ఉన్న వాక్యము మీకు ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ ఇంగ్లీష్లో ఉన్నదానికి తెలుగులో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా స్టేటస్ క్యూ అన్నదానికి యథాతథ స్థితి, ఉన్నది ఉన్నట్లుగా అనడానికి లేదు యథాతథ స్థితి అనాలి, కానీ ఉన్నది ఉన్నట్లుగా అని రాస్తారు. అలాంటివి సమస్యలు అనమాట. స్టేటస్ క్యూ ఇంగ్లీష్లో ఉంటే దాన్ని యథాతథ స్థితి అని తెలుగులోకి మార్చాలి, కానీ మనం జనరల్గా చెప్పేటప్పుడు ఎలా మన వ్యవహారిక భాషలో ఉన్నది ఉన్నట్లుగా అని చెప్తాం మన అర్థం చేయడానికి, కానీ మన పుస్తకాల్లో కూడా అలాగే రాసుకొస్తారు. అంటే ఇలా ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి తెలుగు పుస్తకం కన్నా ఇంగ్లీష్ పుస్తకం ప్రామాణికమైంది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది గ్రూప్ 1 అభ్యర్థులకి లేదా సివిల్స్ చదివే అభ్యర్థులకి చాలా ఉపయోగపడుతుంది, కానీ గ్రూప్ 2కి వచ్చినప్పటికీ ఇది మనకి సిలబస్ దాట ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు జేఎల్కి డిఎల్కి అంటే జూనియర్ లెక్చరర్ లేదా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నెట్ స్లాట్ ఇలాంటి పేపర్లు అన్నిటికీ ఉపయోగపడే సిలబస్ని మీరు రూపొందించి ఈ పుస్తకాలు ఇచ్చున్నారు. అందువల్ల అందులో గ్రూప్ 2 సిలబస్ ఏది, గ్రూప్ 2 సిలబస్ పరిధి అంత, సిలబస్కి ఎంత ఉపయోగం అన్నది అందులో ప్రస్తావించలేదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్యాక్ట్స్, మనకి క్వాలిటీ ఎక్కువగా ఫ్యాక్ట్స్ మీద బిట్లు అడుగుతున్నాడు. 75 మార్కులు 45 మార్కులు వరకు ఫ్యాక్ట్స్ మీద వస్తాయి. మరి అలాంటప్పుడు మనకి లక్ష్మీకాంత్ బుక్లో ఫ్యాక్ట్స్ తక్కువ కవర్ కాదు, ఎందుకంటే అది అనాలిసిస్ బుక్, డిస్క్రిప్టివ్ రాసే వారికి అది చాలా ఉపయోగం, ఇది ఆబ్జెక్టివ్ మనకి. కాబట్టి గ్రూప్ 2 వరకు లక్ష్మీకాంత్ గారి పుస్తకం అంత ఉపయుక్తం కాదేమో అన్న నా అభిప్రాయం, నా అభిప్రాయం. తర్వాత అయితే ఒకటి మనం చేయొచ్చు, ఏంటి చేయొచ్చు, ప్రాక్టీస్ పేపర్స్, లక్ష్మీకాంత్ గారి ప్రాక్టీస్ పేపర్స్ అయితే మార్కెట్లోకి వచ్చాయి, అవి మనం తీసి ప్రాక్టీస్ చేసుకుంటే గ్రూప్ 2 వరకు ఉపయోగపడతాయి. మనం వేరే పుస్తకాన్ని తీసుకుని చదివి ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఉపయోగపడతాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. సివిల్స్ ప్రిలిమ్స్ బిట్లు చాలా వరకు ఎలా తయారు చేస్తారు, ఇలాగ ఆప్షన్స్, ముఖ్యంగా ఆప్షన్స్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ తయారు చేసి ప్రాక్టీస్ పేపర్స్ బుక్ మాత్రం చాలా బాగుంటుంది, అది చదివితే సరిపోద్ది. బుక్ అయితే గ్రూప్ 1కి సివిల్స్కి ఉపయోగపడుతుంది. ఇక రమాదేవి గారి బుక్, రమాదేవి గారి బుక్ యాక్చువల్గా రామాదేవి గారు కృష్ణారెడ్డి వీళ్ళిద్దరు కలిసి మొదట్లో బుక్ ఇచ్చేవారు, తర్వాత మరి వాళ్ళు వేరువేరుగా ఇస్తున్నారు. ఇప్పుడు రామాదేవి గారి బుక్ చూసుకుంటే పుస్తకం చూస్తే 1200 పేజీలు దాదాపు ఉంటుంది. అలాగే బిగ్ బ్యాంక్ ఒకటి, ప్రీవియస్ పేపర్స్ బిగ్ బ్యాంక్ ఇస్తారు, నిజంగా అది చాలా మంచి బుక్, బిగ్ బ్యాంక్ ప్రాక్టీస్కి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది, సిలబస్ మించి అంశాలు చాలా ఉన్నాయి దీనిలో. రామాదేవి గారి బుక్లో కూడా చాలా సిలబస్ అంటే ఒక గ్రూప్ 2 పర్టికులర్గా ఎవరు గ్రూప్ 1కి ఉపయోగపడేది, అలాగే జేఎల్కి డిఎల్కి ఇతర పోటీ పరీక్షలు అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా చాలా ఎక్కువ సిలబస్ని దట్టించి తయారు చేసినటువంటి బుక్ అది. కాబట్టి అందులో మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో అన్నది డిసైడ్ చేసుకుని సిలబస్ని ఎక్కడ లిమిట్ చేసుకుని ఎలిమినేట్ చేసుకుంటే చాలా బాగుంది. మూడోది కృష్ణారెడ్డి గారి బుక్, ఎక్కువగా ఫ్యాక్ట్స్ కవర్ అయ్యే బుక్ ఏదో ఉంటే కృష్ణారెడ్డి గారి బుక్ క్వాలిటీలో గ్రూప్ 2 వరకు తీసుకుంటే గత 2-3 పేపర్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న పబ్లిషర్ ఏదైనా ఉంది అంటే అది జీపీకే అని నేనైతే చెప్పగలను. నా అనుభవపూర్వకంగా నేను గమనించిన, నేను పరిశీలించిన, నేను ఈ పుస్తకాలు రాసే రచయితలతో కానీ ఎవరితో నాకు ఎలాంటి పరిచయాలు లేవు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ప్రమోటర్ను కాదు. గుర్తుపెట్టుకుంటే అభ్యర్థులు చాలామందికి అనుకోవచ్చు అని ప్రమోట్ చేస్తున్నాడు కావాలని, అలాంటి నేనేది ఎవరికి ప్రమోటర్ను కాదు. కేవలం నేను చదివి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ 100 టైమ్స్ చదివి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. కృష్ణారెడ్డి గారి బుక్ గత 2-3 సార్లు మాత్రం బాగా క్లిక్ అయ్యింది, ఎక్కువ ఫ్యాక్ట్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా సిలబస్ పరిధి దాటున్నారు, చాలా అంశాలు ఉన్నాయి, సిలబస్ సంబంధం లేని అంశాలు చాలా ఉన్నాయి, అవన్నీ మనం తీయాలి. నేను మళ్ళీ మీకు మరొక వీడియోలో కృష్ణారెడ్డి గారి బుక్లను లేదంటే ఇక్కడ మన జోగినాయుడు గారి బుక్లను, హనుమంతరావు గారి బుక్లను లేదంటే ఇలాంటి బుక్ల్లో సిలబస్ ఏవి చదవాలి ఏవి చదవకూడదు అన్న వీడియో మీకు ఖచ్చితంగా నేను చేసి పెడతాను. అయితే ఫ్యాక్ట్స్ ఎక్కువగా ఉన్నది కృష్ణారెడ్డి గారిది, కాబట్టి మనకి ఎక్కువగా ఉపయోగపడే గ్రూప్ 2 వరకు చూసుకుంటే కృష్ణారెడ్డి గారి బుక్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక చాలామంది చాలా మిత్రులకు చాలామంది డౌట్లు రావచ్చు ఏంటంటే ఇవే కావాలి మార్కెట్లో చాలా ఉన్నాయి, నేను మా విశాదని విశాదం అది ఒకటి పాయింట్ వరకు చూసుకుంటే గ్రూప్ 2కి ప్రీవియస్ పేపర్లు బాగా గమనిస్తే మెయిన్ మెయిన్ చాప్టర్స్ అంటే ఉదాహరణకి రాజ్యాంగ రచనకు సంబంధించి, రాజ్యాంగ ఆవిర్భావానికి సంబంధించి,
అలాగే మన ఇది ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటుకు సంబంధించి, సమాఖ్య వ్యవస్థకు సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి, గవర్నర్కు సంబంధించి, ముఖ్యమంత్రికి సంబంధించి ఇవి మెయిన్ మెయిన్ ఉన్నటువంటి ఇవి చాప్టర్స్. అలాగే సంక్షేమ యంత్రానికి సంబంధించి ఈ వీటి మీద అందరూ చదువుతారు, అందరికీ మార్క్స్ మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. కాకపోతే అనాలిసిస్ పార్ట్కి వచ్చినప్పుడు, అంటే కాస్త అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది, ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టం సంబంధించి ఇలాంటివన్నీ సమగ్రంగా ఉండే పుస్తకం అన్నమాట. కాకపోతే ప్రతి పుస్తకంలోనూ ఒక అంశం ఉంది చెప్తారు చూడండి, చట్టాలు, రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు అని చెప్పి 1773 నుంచి మనకి చట్టాలు వస్తూనే ఉంటాయి. 1735 వరకు భారత ప్రభుత్వ చట్టం వచ్చినంత వరకు, 1747 స్వాతంత్ర చట్టం వరకు బోల్డెన్ చట్టాలు బ్రిటిష్ అయితే ఈ బ్రిటిష్ చట్టాలు వీటికి సంబంధించి సమగ్రంగా చాలా వివరంగా ఇప్పుడు కృష్ణారావు గారి బుక్లో ఉన్నాయి. నాకు తెలిసి ఇవాళ వరకు ఆ చాప్టర్ నుంచి ఒక బీట్ కూడా ఇవ్వలేదు. అంటే అవి ఆ చాప్టర్ అనవసరం మనకి. కానీ మనకు ప్రతిసారి ప్రతి సిలబస్, ప్రతి బుక్లో కూడా అప్డేట్ చేసిన బుక్లో, ప్రతి బుక్లో రిలీజ్ చేసిన ప్రతి ఎడిషన్లో కూడా ఆ చాప్టర్స్ ఇస్తారు. ఎందుకంటే సిలబస్కి ఉపయోగపడుతుంది, కానీ అది హిస్టరీకి, ఇండియన్ హిస్టరీకి ఉపయోగపడుతుంది, పాలిటీకి ఉపయోగపడట్లేదు. అలాగా కొన్ని పుస్తకాలు అయితే ఇవే కాకుండా చాలామంది చాలా పుస్తకాలు చదువుతున్నారు. పాలిటీ వరకు చూస్తే సిలబస్ చూసుకొని మీకు ఏది ప్రామాణికం అనిపిస్తే అది చదవండి, ఫలానా పుస్తకం చదవండి అనేది నేను చెప్పను. బట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న పుస్తకం ఎక్కడ చూసినప్పుడు కృష్ణారెడ్డి గారు, ఇక్కడ చూసినప్పుడు జోగినాయుడు గారు అనేది చెప్పగలను. సక్సెస్ రేట్ మాత్రమే ఇది, అది మీరు ఇంకేమైనా చదివి అందులో కూడా ఎక్కువ బిట్లు కనుక కవర్ అయితే అది మీ అదృష్టం. అలాంటి పుస్తకాలు ఏమైనా ఉంటే కూడా కామెంట్లో పెట్టండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో కూడా సజెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను చదవకపోయిన పుస్తకాలు అయితే అది నాకు తెలియదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.